మునుగోడు బై ఎలక్షన్ వార్ పీక్ స్టేజ్లోకి చేరుకుంది మరో రెండు మూడు రోజులు ఎలక్షన్ నేపథ్యంలో ఈరోజు అధికార టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ప్రజలకు సంబంధించిన దాంట్లో గౌడ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తుండొచ్చు చౌటుప్పల్ మండల ప్రాంతంలో ఉన్నాం మనం ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాము టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకున్న ప్రభాకర్ రెడ్డినే గెలిపిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ గౌడ్లందరూ కూడా మొబిలైజ్ చేసేసి ఆ పార్టీకి సంబంధించి దాని మీద వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈరోజు గీత కార్మికులకు చెప్తానికి కూడా తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గారు ఇక్కడ ఉన్నారు అలాగే నమస్ చెప్పండి ఎట్లా ఉంది గౌడ సంఘాలకు సంబంధించి ఇక్కడ ప్రచారం ఎట్లా నడుస్తుంది ఏమంటున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ గౌడ సోదరులు కానీ గీతా కార్మికులు కానీ అందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామంటున్నారు ఎందుకంటే వాళ్లకు పింఛను రావడము రెండు వేల మీద పింఛను రావడము చెట్టు పన్ను కానీ అడ్డపన్ను కానీ తీసేయడము మరి పాపన్నను ఇవ్వాలనే జయంతి కానీ అధికారికంగా ప్రకటించారు దానితో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు మళ్ళీ ఆ తర్వాత సొసైటీలో కూడా ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అదేవిధంగా మొన్న మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున కేటీఆర్ గారు రావడము చాలా సంతోషంగా వాళ్ళు ముఫైటి కూడా మీ తరఫు నుంచి కూడా తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ చెట్టు మీదకెళ్ళి పడి చనిపోతుంటే మనం రెండు ఐదు లక్షలు కాదు వాళ్ళ ప్రాణ రక్షణ చేయాలని ఒక ఎక్విప్మెంట్ కేరళలో తయారు చేపిస్తున్నారు లైట్ వెయిట్గా అది తయారు చేయించి వితిన్ రెండు మూడు నెలల లోపల అది కూడా వస్తుంది గీత కార్మికులు చనిపోకుండా వన్ పర్సెంట్ కూడా రిస్క్ లేకుండగా అది తయారు చేస్తున్నారు వితిన్ జనవరిలో లోపల రిలీజ్ అయిపోతుంది అది చాలా బెనిఫిట్ ఎందుకంటే మనం రెండు లక్షలు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి కాకుండా ఆ ఎక్విప్మెంట్ ఒకటి తయారవుతున్నారు మొపాయిడ్లు ఇస్తున్నారు హైదరాబాద్లో ఒకటి కూడా నీరా కేప్ పెడుతు నీరా కేప్ పెడుతుందంటే మన మా గీత కార్మికులకు అందరికీ కూడా ఉపాధి బాగా జరుగుతుంది ఇవాళ ఇరవై వేలు రూపాయలు సంపాదించదు రేపు నలభై వేలు కూడా సంపాదిస్తారు ఎందుకంటే నీరా అనేది ప్రొటెక్ట్ చేస్తే అన్ని కులాల వారు తాగుతారు దానికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పదహారు రోగాలు పోతే ఈ కళ్ళు కానీ నీరా కానీ తాగుతే దానికి రీసెర్చ్ చేసి కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ అయ్యింది ఢిల్లీ యూనివర్సిటీలో రీసెర్చ్ అయ్యింది ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని మాకు కే కేసీఆర్ గారికి మళ్ళీ కేటీఆర్ గారికి శ్రీనివాస్ గారికి మనమంతా గీత కార్యక్రమం అందరూ సపోర్ట్ చేస్తున్నాము డెఫినెట్గా ఈడ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని మన ప్రతి ఒక్కటి ఒకటి కూడా ఇక్కడ మిస్ కాకుండా కూడా అన్ని విలేజెస్లో కూడా మేము గీత కార్యక్రమాలు తిరుగుతున్నాము బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడం జరుగుతుంది అంటే దీంతో దీంతోపాటు మొత్తానికి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా గౌడ్స్ ఓట్లు చాలా కీలకంగా మారే అవకాశం ఉందంటే దగ్గర దగ్గర యాభై నుంచి అరవై వేల ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు అంటే కీ ఫ్యాక్టర్ ఉన్నారు అంటే మీరు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఈ మునుగోడు ప్రాంతంలో ముఖ్యంగా గౌడ గీతక వృత్తిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ఈ టిఆర్ఎస్ వైపు ఎందుకు వెళుతామని చెప్పి అంటున్నారు వాళ్ళు చెప్పండి మెయిన్లీ గీత కార్మికులు ఎందుకు మలుతున్నారంటే వాళ్ళకి పింఛన్ వస్తుంది వాళ్ళకు అరెకర రెండు ఎకరాలకు వాళ్ళకు ఏదైతే బెనిఫిట్ ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చడం జరుగుతుంది ఇంకోటి ఫార్మర్స్కి ఏదైతే బీమా ఉన్నదో చనిపోతే బీమా అది కూడా వాళ్ళకు వర్తిస్తుంది దాని విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కూకున్న దగ్గర వాటర్ కూడా ఎంత ప్యూర్గా వాటర్ పచ్చదనము ఇంతకుముందు ఇక్కడంతా ఎండిపోయి ఉంటుండే మొత్తం వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇవాళ వాతావరణం చాలా మేము పది ఫీట్లు దూరంగానే వాటర్ వస్తుంది బ్రహ్మాండంగా కేటీ కేసీఆర్ గారు చేయడంలో మాకు చాలా సంతోషం ఉంది దానికే కారు గుర్తుకు మేము వేస్తాము అని గీత కార్యక్రమం అందరు చెప్పడం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ బీసీ కులాలు కూడా అందరు హ్యాపీ ఉన్నారు బీసీ భవనం ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి మత్స్యకారులకు మత్స్యలు సప్లై చేస్తున్నారు అన్ని అన్ని కులాలు బీసీ కులాలు అయితే వెరీ హ్యాపీ ఉన్నారు మేము అన్ని కులాలతో కూడా మేము తిరిగి చేస్తున్నామని ఓకే దీంతో తెలంగాణ గౌడ సంఘం తరఫున ఈరోజు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ బై ఎలక్షన్ సందర్భంగా కానీ మీరేమన్నా బెనిఫిషియర్ కానీ లేకపోతే మీకు కావాల్సింది ఏమన్నా అడగాలనుకుంటున్నారా డెఫినెట్లీ ఇప్పుడు గీత కార్మికులకు రియల్లీ కావాలంటే చెట్లు మిషన్ ఒకటి ఇంపార్టెంట్గా ఇంకా రెండు టూ వీలర్స్ బైక్ మొపైడ్స్ కావాలి మొపో మొప్పైడ్స్ కావాలి అది రెండు కావాలి అట్లే అదే విధంగా వాళ్ళకు కూడా అక్కడ లోకల్గా టూ బెడ్రూమ్ హిల్లు కట్టితే అక్కడ కూడా మా వాళ్ళకు గీత కార్మికులకు అందరికీ బెనిఫిట్ చేయాలని కోరుతున్నాము అన్ని స్కీమ్లు బాగా పర్సనల్గా మేము చెప్పకున్నా కానీ మా గీత కార్మికులు బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ఈ హ్యాపీగా ఉన్నారు అన్ని కులాల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు దీంతో మరి మరికొంతమంది గీత వృత్తిదారులు మనతోటి ఉన్నారు అలా అది తెలుసుకుందాం హింస ఈరోజు మొత్తం ఎట్లా ఉంది బై ఎలక్షన్లో ఎవరిని గెలిపించబోతున్నారు గౌడన్నులు మునుగోడు గౌడను మేము కేసీఆర్ని గెలిపించాలని అనుకుంటున్నాము ఎందుకు ఎందుకు అన్ని ఎక్కడనైనా ఊరూరుకు మంచిగా చేస్తున్నాడు చేస్తే మేము కనీసమైనా మాకు నెల నెలకు వంద రూపాయల పన్ను కట్టేది రవాణాపేటకు ఆ వంద రూపాయల పన్ను కూడా మాపైంది మాకు నెల నెలకు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు కట్టేది ఆ పన్నెండు వందల రూపాయలు మాపైంది మాకు ఆ ప మాపైన తర్వాత మాకు వెయ్యి రూపాయల ఇచ్చిండు వెయ్యి రూపాయల ఇచ్చిన తర్వాత రెండు వేల పదహారు ఇచ్చిండు కాబట్టి మాకు నెల నెలకు కంట్రోల్ బియ్యం మంచిగా తిని బతుకుండ్రి బిడ్డ అని మాకు ఇస్తుండు కాబట్టి మేము కారు గుర్తికే ఓటేయాలనుకుంటున్నాం మొత్తం ఇక్కడ సంబంధించిన టోటల్ మునుగోడు నియోజకవర్గంలో గీత కార్మికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు దగ్గర దగ్గర అరవై వేల ఓట్లున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళందరూ సైడ్ ఉన్నారే పుష్కట్ల పొహకర్ని గెలిపించుకోవాలని అందరు అంటున్నారు కన్నే ఇక్కడ మొత్తం ఊరుకు ఆయన ఇక మన నేను అప్పుడు ఈయన పావక రెడ్డి వచ్చిండు ఆయన వచ్చిండు కారు కొడుతు ఆయన వచ్చిండు మనకు జెండా కప్పిరు అప్పుడు ఫస్ట్ లా అదే జెండా మీద ఉన్నా కానీ ఈయన లాశమిచ్చినా తీసుకోను ఆళ్ళ అనుమించినా తీసుకోను కాకపోతే ఓ పెగ్గు పొద్దుకంగా పోస్తే తాగుతున్నా ఎవరికి మనది కారే ఏ నూరు తప్పులు తాపినా తింటూనే ఉంటాం తాతనే ఉంటాం కానీ గుద్దుడు మాటకు అయితే కారు నువ్వు ఇస్తుంటే నేను వద్దానా నువ్వు ఇస్తుంటే నేను ఎందుకు వద్ద అంటే అమ్మాయి అమ్మాయిని గుద్దా పచ్చిపోయింది రోజు అందుకని తీసుకుంటారు అక్కడ కూడా నటు అనుకుంటున్నా తీసుకుంటే కూడా కూడా పొద్దుకంగా గుద్దు మటుకు అయితే నేను కూడా మన మైకలో కూడా చెప్పిన ఇది తీసిరు పోలీసు వాళ్ళ ముందన్న ఇది కోట్లకు అమ్ముడు పోయిండు ఇప్పుడు ఆయన తీటకు లేచిండి ఇది అంత గబ్బు లేపిండు గబ్బు లేపిండు ఇంకా ఆరు నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్లే ఎందుకు ఇది ఏ ఓడిచ్చా అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నాడు ఏ తింటున్నా ఉన్నాం కంగా తాతనే ఉన్నాం గుద్దేది మనకతే కారుగుడుతుమపతినే ఉంటాడు ఇది మనకైతే వస్తువు ఎట్లా ఉంది సార్ బై పోల్ బోడెట్లా ఉంది జనాలది బాగున్నా సరే సారీ ఇంత ముందు నుంచి కాకుండా కూడా ఇప్పుడు మాత్రం చాలా విధంగా జనాలకు కేసీఆర్ గెలవాలే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం ఉండాలని చెప్పి అంత జనం మొత్తం ఇంత మంది దృష్టిలో ఎవడు లేదు అనేకుంటా ఉన్నారు ఎందుకు గీత వృత్తిదారులకు సంబంధించి రోజు మేజర్ కమ్యూనిటీ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర అరవై వేల ఉంటాయి వాళ్ళ ఓట్లన్నీ కూడా లేకపోతే రాజగోపాల్ రెడ్డి పార్టీ టీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు సార్ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉన్నారు అంటే ఆ పన్ను బంద్ చేసిండు రకం కట్టకుండా చేసిండు తాళ్ళు ఎక్కుతున్నారు మంచిగా హాయిగా గీసుకొని బతున్నారు ఇల్లు కట్టిచ్చిండు ఇంకంతకు ఎక్కువ ఏం చేయాలి ఆయన అందు గురించి ఆయనకే ఓట్లు వేస్తామని అంటున్నారు ఇప్పుడు కూడా ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ ఏంటి పోయినా ఇదే ముచ్చట ఉంది ప్రచారంలో తిరిగి వచ్చినా కూడా ఈ వారం పది రోజుల నుంచి కూడా తిరుగుతున్నా ఏడికి పోయినా కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలంటున్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవాలంటున్నారు ఇది మాత్రం ఖచ్చితంగా నడుస్తున్నారు